పెండ్లి విందులో కొరతయే కలుగగా ఆశ్రయించే తల్లిని అనుసరించే నీదు వాక్కును కానావూరి పెండ్లి విందులో కొరతయే కలుగగా ఆశ్రయించే తల్లిని అనుసరించే నీదు వాక్కు ఆరు రాతి బాణలు అంచుల వరకు నీటితో ఆరు రాతి బాణలు అంచుల వరకు నీటితో మారిపోయే నీరు ద్రాక్షారసముగా మారిపోయే నీరు ద్రాక్షారసముగా నీకే వందనం నీకే అభివందనం నీకే వందనం ఘనవందనం మార్చగలిగిన దేవుడా మారని నానాథుడా చెందని వాడవై మదిని నెమ్మదిని చినావే మార్చగలిగిన దేవుడా మారని నానాథుడా మార్పు చెందని వాడవై మదిని నెమ్మదిని చినావే నీకే వందనం నీకే అభివందనం మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యోగయుగములు ప్రభు నాకెచ్చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదూ? ఘనుడైనటువంటి దేవదేవుని పాదాల చెంత ఇలాగున ప్రభుని స్తుతించే కృపా భాగ్యాన్ని ప్రభు వారు మనకు అనుగ్రహించున్నారు. లేరా, నేటి దినాన పునరుత్థాన ఆదివారం మనం గడిచిన దినాలన్నింటిలో వెళ్ళిన ప్రయాణాల్లో తలపెట్టిన కార్యాల్లో ప్రభు మనకు తోడై సహాయం చేసిన విధానాన్ని బట్టి కృతజ్ఞతా హృదయంతో ప్రభు సన్నిధిని నిలిచి ఆయన నామాన్ని ఘనపరచవలసిన బాధ్యత మనందరి మీద ఉన్నది. కనుక ప్రభు పాదాల చెంత చేరి ప్రభు నామమును మనం గొప్ప చేయటకు మనలను మనం సిద్ధపరచుకుందాం. ప్రభు తోడే సహాయం చేయనుగాక. ఆమె నేటి దిన వాక్య ధ్యానమై దైవజనుడైన పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:23 వాక్య భాగము. ఇక మీదట నీళ్ళి త్రాగక నీ కడుపు జబ్బు నిమిత్తమును తరచుగా వచ్చు బలహీనతల కోసరమును ద్రాక్షారసము కొంచెముగా పుచ్చుకొనుము. ఆమెన్. ప్రార్థన. తండ్రి దేవా, స్తోత్రాలు. చదవబడి ఉన్న ఈ వాక్య భాగం మీది. వినుచున్న వారందరూ మీ వారు. మీ దాసుడనైనా నన్ను మరుగు చేసి దైవస్వరమును వినిపింపచేయమని, రాకడ కొరకు రాజ్యం కొరకు సిద్ధం చేయమని, సియోనులో నుండి మీ కృపాహస్తం మాకు తోడు అనుగ్రహించమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమెన్. ఆత్మీయులారా, చదవబడి ఉన్న ఈ వాక్య భాగంలో దైవజనుడైన పౌలు గారు తన కుమారుడైన తిమోతికి ఈ వార్తను, ఈ మాటను తెలియపరచుచు అంటారు, అయ్యా నీ బలహీనతల విషయంలో, జబ్బు విషయంలో తరచుగా నువ్వు నీరసిల్లిపోక ఉండునట్లుగా నీ ఆరోగ్యం కొరకు కొంచెం ద్రాక్షారసం పుచ్చుకును అన్నారు.
ద్రాక్ష రసము అనగానే ఇంగ్లీష్లో వైన్ అని ఉంటుంది. ఇంగ్లీష్ బైబిల్లో దాన్ని వైన్ అని ఉంటుంది. సాధారణంగా ద్రాక్ష రసము, వైన్ అనగానే మన వాళ్ళకి గుర్తొచ్చేది మరి ఒక వైన్ గుర్తొస్తుంది. సరియే, దేవుని పిల్లలుగా ఇక్కడ మనం కొంచెం ఈ మాటను ధ్యానం చేయటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయనుగాక. అంటే కొందరు దీన్ని ఎలా మలుచుకున్నారంటే, శాఖ పేరు నేను చెప్పుటలేదు, ఆ శాఖ నందు పని చేయుచున్నటువంటి ఈవెన్ సేవకులు సైతము లేదా ద్రాక్షరసాన్ని భక్త పౌలు గారు పుచ్చుకోమన్నారు కదని చెప్పి వారు వాక్యాన్ని వక్రీకరించి తమ సొంత ఇష్టమును నెరవేర్చుకున్నటకు ఇష్టపడి ప్రిలరా వారు లోకం వైపునకు త్రిప్పబడిన వారు ఎంతోమంది ఉన్నారు లోకంలో. ఆత్మీయులరా, బైబిల్ నందు వ్రాయబడిన ప్రతి మాట అది మాట్లాడుచున్న నాకు వినుచున్న నీకు మనకు బుద్ధి కలుగు చేయడానికి రాయపడ్డాయి. ద్రాక్షారసాన్ని పుచ్చుకోమన్నాడు అంటే వైన్ మందు తాగమని కాదు దాని అర్థం. బైబిల్ గ్రంథంలోనూ ఆనాటి కాలంలోనూ ద్రాక్షారసము వేరు, ద్రాక్షాల మద్యము వేరు. ద్రాక్షారసము ద్రాక్షాల నుండి వస్తుంది, మద్యము ద్రాక్షకాయల నుండే వస్తుంది. అయితే దాని నుండి దీని నుండి వ్యత్యాసమైనవి వేరు చేయబడిన తరువాత కొంతకాలానికి వేరు వేరుగా వాడబడుతూ ఉంటాయి. నా దేవుని ప్రియులారా, ఈరోజు ఎంతోమంది వాక్యమును తమకు అనుగుణంగా వక్రీకరించుకొని తమ సొంత ఇష్టమును నెరవేర్చుకున్నటకు ఇష్టపడుతున్నారు. ఆ మధ్యకాలాన నేను ఒక సందర్భాన్ని గూర్చి విన్నాను. ఆయన తన తోట కాపులకు గుత్తకిచ్చెననుంది. ఆయనకి ఎలా అర్థమైందంటే కాపులంటే వీరే కదా అంటున్నారు, రిలీజియన్కి చూపిస్తున్నాడు. కాపులు అంటే దాని అర్థం ఏంటంటే తోటకు కావలి కాదు వ్యక్తిని కాపులు అన్నారు. ప్రియులరా, వాక్యం మనకు అర్థం కాకపోతే మనము ప్రభు పాదాల చెంత కనిపెట్టి మనం దాన్ని తెలుసుకోవాలి. ఆదియందు దేవుడు తన యొక్క ఉన్నతమైన ప్రణాళికను తన బిడ్డలకు బయలుపరిచారు. ఈ కడవరి కాలమందు క్రీస్తు యేసు ద్వారా ఆత్మమూలమున ప్రభు లేఖనములను మనకు బయలుపరిచారు. దేవునికి స్తోత్రం. నపంసకునికి లేఖనం అర్థం కానప్పుడు ఆ లేఖనాన్ని అర్థము తెలియపరచుటకై ఫిలిప్ అనబడిన ఒక వ్యక్తిని దేవుడు ముందుగానే తన ఆత్మతో నింపారు. ప్రియులారా, మనకు అర్థము కాని విషయమును అలాగున ప్రభు పాదాల చెంత కనిపెట్టి పొందుకోవాలి. ద్రాక్ష రసము ద్రాక్షాల మధ్యము ద్రాక్ష నుండే వస్తుంది. ద్రాక్ష నుండి తీయబడిన ద్రాక్ష రసము దానిని నిలువ చేసి కొంతకాలం అలాగున ఉంచుట వలన అది ద్రాక్ష మధ్యముగా మారుతుంది. అది మత్తును కొలుగజేయుచున్నది. మరి ఒక్క మాటలో చెప్పాలంటే మన పితరుడైనటువంటి నోవాహు గారు ఆ ద్రాక్షాల మధ్యమే తాగి ఆయన చిట్ట చివరికి మత్తిల్లాడు. వస్త్రాలు ఎటుపోయాయో తెలియదు. ప్రియులారా, తాను త్రాగుట వలన శాపాలు పుట్టుకొచ్చాయి. మీకు అర్థమవుచున్నదా? వస్త్రహీనుడై పడి ఉండగా తన కుమారుడు దిశమలను చూచాడని శపించాడు కదా. అంటే శాపాలు ఎక్కడ నుండి వచ్చినాయి? త్రాగుబోతుల వల్లే కదా. ఈ మాటలు వినుచున్న ఆత్మీయులారా, ఆనాడు కరోనా వచ్చినప్పుడు ఏ పురుగులు పట్టిన వ్యక్తి పుట్టించాడో తెలియదు కానీ కళ్ళు తాగితే కరోనా రాదు అన్నారంట.
అన్నారంట నాకు తెలియదు. దానిని పట్టుకుని ఎంతోమంది విశ్వాస సహిత మందు నిలపబడిన వారు సైతం మరణకరమైన కరోనాను తప్పించుకొనాలని కాలువగట్టుల మట్టి తిరిగిన వారు ఎంతమంది లేరు. నా ఉద్దేశం, నా అభిప్రాయం ఏంటంటే, ద్రాక్షాల మధ్యము మత్తును కలుగు చేసి ప్రియులారా, అది శాపాలకు దారితీస్తుంది. దేవుని పిల్లలు మద్యముతో మత్తులై ఉండరాదు, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అయితే మరి ద్రాక్ష రసం ఏం చేస్తుంది? ద్రాక్ష రసము అది మనిషునికి ఆరోగ్యాన్ని కలుగజేస్తుంది. ద్రాక్షల మద్యము మత్తును కలుగజేస్తుంది, ద్రాక్ష రసము ఆరోగ్యము కలుగజేస్తుంది. మత్తు కలిగిన వాడు అతడు సామెత గ్రంథం 20:1 ప్రకారంగా ద్రాక్షల మద్యము ద్రాక్ష మద్య మత్తును పుట్టించేది నలుగురిలో నవ్వులు పాలవునట్లుగా చేస్తుంది. మద్యపానం వల్ల మనిషి రెచ్చిపోతాడు, వాటి వశమైన వాళ్ళంతా తెలివి తక్కువ వాళ్ళుగా మారుతారు. ప్రియులారా, దేవుని పిల్లలుగా అట్టి వాటికి మనము దూరమును దూరస్థులునై ఉండాలి. ఏది కార్యమును జయించలేని వ్యక్తిగానున్నావో దాని విషయమై ప్రభువు పాదముల చెంత ప్రయాసపడి పశ్చాత్తాపపడాలి. ప్రభువు క్షమిస్తారు, ఆయన నమ్మదగిన దేవుడు. చూడండి, యోహాను సువర్తమానం 2:2 కానా అనబడిన ఊరిలో వివాహం జరిగినప్పుడు యేసు ఆ చోటికి వెళ్ళారు. అది ద్రాక్ష మద్యం కాదు, అది ద్రాక్ష రసం. త్రాగుబోతు శాలకు యేసు వెళ్ళరు కదా. ఈ మాత్రం కూడా అర్థం చేసుకోలేనటువంటి వారు ఎంతోమంది ఉన్నారు ఈ లోకంలో. నా దేవుని పిల్లారా, అది ద్రాక్ష రసం. నోవాహు గారు త్రాగింది ద్రాక్షల మద్యం. ఇప్పుడు పౌలు గారు చెప్పింది మద్యం కాదు, ద్రాక్ష రసం. ఈ ద్రాక్ష రసమును కొంచెముగా తీసుకో అన్నారు. తరచుగా వచ్చే బలహీనతను జయించుటకు నీవు ఆరోగ్యవంతుడివై ఉండి దేవుని పనిని జరిగించుటకు మహిమగల సంఘములో నీవు పరిచర్య చేయుచున్నావు. ప్రభువు నీ దేహమనే ఆలయములో నివసించుట కొరకు నీవు పరిశుద్ధుడివై ఉండు అంటూ మాట్లాడారు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు వినుచున్న ఆత్మీలారా, ద్రాక్షారసమును త్రాగమన్నారు అంటే దాని వక్రీకరమైన బోధకు మనం చెగివగ్గకూడదు. అది ఆరోగ్యమును కలుగచేయు, ద్రాక్షారసము. కనుక దేవుని పిల్లలుగా సత్యాన్ని గ్రహించి సర్వసత్యము నుండి సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నడిపించునుగాక. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించండి. యేసు నామమున ఆమేన్.